ఎవరు అవసరం లే, నా బతికేదో నేను బతుకుతా, నా బాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. అది అన్నమాట తినొచ్చేసి మా అక్క, మా అక్క వాళ్ళ పాప, మా అక్క వాళ్ళ అత్తయ్య, మా అత్తయ్య, ఇంకొక పెద్దవాదిన రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రామ బ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీల అబ్బో కమలా సార్, నన్ను రెచ్చగొక్కో, నన్ను రెచ్చగొక్కో, చచ్చిపోతా నువ్వు. బ్లాగ్స్ అండ్ కిచెన్. సో ఈరోజు అయితే మేము మేడారంకి వెళ్తున్నాము విత్ ఫ్యామిలీ అనమాట. సో వెళ్తుంటే ఎలా ఎలా జరిగింది మా జర్నీ, అలాగే అక్కడ ఎలా ఎలా ఉన్న విజువల్స్ అనేది కూడా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోనంతా చూసేయండి. సో ఇలా వెళ్తాము మేము, ఎప్పుడైనా ట్రాక్టర్లోనే వెళ్తాం అన్నమాట. మేము చిన్నప్పుడైతే ఎడ్ల బండిలో వెళ్ళేది చాలా బాగుంటుండే. అప్పుడైతే పోటా పోటీగా, అంతే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అలా పోటా పోటీగా ఎవరు ఫస్ట్ అంటే ఎవరు ఫస్ట్ అన్నట్టుగా వెళ్ళేది. ఇప్పుడు మాత్రం ట్రాక్టర్లు తీసుకున్నప్పటి నుండి ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నాము. సో ఇలా అంతా ట్రాక్టర్ అంతా డెకరేట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఇలాంటివన్నీ కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. సో ఇలా కనిపిస్తుంది కదా వీడియోలో మా అమ్మ. సో డ్రైవింగ్ వచ్చేసి మా డాడీ. మా ఫ్యామిలీ అంతా ఒక 20 మెంబర్స్ అయినామండి, అందరం కలిసేసి వెళ్ళిపోయినాం. ఇంకా చాలా బాగుంటుంది మేడారం జాతర అంటే, చాలా 100,000,000,000,000 మంది వస్తారు, అంత ఫేమస్ అనమాట. మీకు ఆ స్టోరీ కూడా ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ఏ జాతర వెళ్ళినా వెళ్ళకున్నా ఈ జాతర అయితే ఖచ్చితంగా వెళ్తాము. సో ఇదంతా మా ఫ్యామిలీ. ఇప్పుడు విరాన్సు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పు, హాయ్. ఇక్కడికి మేము అయితే జాతరకి స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు మీకు మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో లెట్స్ వాచ్. మేము వచ్చేసి మా వదిన అన్నమాట, తినొచ్చేసి మా అక్క, మా అక్క వాళ్ళ పాప, మా అక్క వాళ్ళ అత్తయ్య, మా అత్తయ్య, ఇంకొక పెద్దవాదిన పెద్ద అన్నయ్య, మా ఆయన అందరికి తెలుసు, మా అక్క వాళ్ళ ఆయన, మా బావ, ఇంకొక బాబాయ్ వెనకాల, తిరుపతి అన్నయ్య, మా అన్నయ్య చిన్నయ్య, ఇక్కడ వచ్చేసి మా మామయ్య హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, మా పెద్దన్న, మా పెద్దన్న చూడండి కళ్ళు తాగుతుండు కళ్ళు. అక్కడ వచ్చేసి సమ్మక్క ఒకటి మొక్కినామన్నమాట, అది మేకపోతు. సో డ్రైవింగ్ వచ్చేసి మా డాడీ, అక్కడ తమ్ముడు, అక్కడ కొడుకు, మా డాడీ వల్ల నా కొడుకు, మా మమ్మీ, మా మమ్మీ, మమ్మీ హాయ్ చెప్పు. ఓ ఇక్కడ నా పక్కకు వచ్చేసి మా పిన్ని అనమాట, హాయ్ చెప్పండి పిన్ని అనమాట. మా ఫ్యామిలీ మధ్య మధ్యలో మేము ఆగుతూ వెళ్తాము, అవి కూడా చూపిస్తాను. అలాగే లంచ్ కూడా చేస్తాం మధ్యలో, బాగుంటుంది వనభోజనాల టైప్ అనమాట. సో అది కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. సో చూసారుగా మా ఫ్యామిలీ మెంబర్స్ని. ఇప్పుడైతే మనం మేడారం సమ్మక్క సారలమ్మ హిస్టరీ తెలుసుకుందాం. సో నాకు తెలిసినంత వరకు నాకు మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ వాళ్ళంతా చెప్పిన విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు ఒక కథ కాబట్టి నేను కథలాగానే చెప్తానండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మీరు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయండి. సో అనగనగా ఒక కోయ దొర, ఆ కోయ దొరకి ఎలాంటి సంతానం ఉండేది కాదనమాట. ఆ కోయ దొర అలాగే వాళ్ళ భార్య కలిసి ఒక అడవి మార్గం గుండా వెళ్తుండగా అక్కడ ఒక కొండ పైన ఒక పాప ఏడుపు వినిపిస్తుంది అనమాట. సో వాళ్ళు ఆ పాప ఏడుపు వినగానే అక్కడికి వెళ్తారు. వెళ్ళగానే ఆ పాపను చూసేసరికి ఎంతో ప్రకాశవంతంగా తేజస్సుతో ఆ పాప మొహం అనేది వెలిగిపోతుంది. సో వాళ్ళకు ఇక వెంటనే తీసేసుకొని ఈ పాపను మన పాపలాగా పెంచుకుందామనేసి అనుకొని వాళ్ళ ఊరికి తీసుకెళ్తారు. సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ పాప పెరుగుతున్న కొలది ఆ పాపకి విద్య వైద్యం అన్నీ బాగా మెరుగుపడతాయి అన్నమాట. సో అదంతా వాళ్ళ ప్రజలకి నేర్పించడం, అలా చేయడం, అది అంతా చూసి ప్రజలు ఆమెను ఒక నమ్మకంతో ఒక దేవతలాగా పూజించేవారన్నమాట. సో తర్వాత ఆమెకు పెళ్ళి వయసు వస్తుంది. పెళ్లి వయసు వచ్చాక మేడారం రాజైన పగిడిద్ద రాజుతో ఆమెకు వివాహం జరిపిస్తారు. ఆమె వివాహం తర్వాత వారికి ముగ్గురు సంతానం అవుతారండి, జంపన్న, సారలమ్మ, నాగులమ్మ అని ముగ్గురు సంతానం అవుతారు.
సో వీళ్ళు పెళ్ళి వస్తుందండి. పెళ్ళి వచ్చాక సారలమ్మకి గోవిందరాజు అనే రాజుతో పెళ్ళి చేస్తారు. సో సారలమ్మ గోవిందరాజు ఇద్దరికి పెళ్ళి చేస్తారన్నమాట. తర్వాత కొద్ది రోజులకి ఈ మేడారం అనేది కరువు కాటకాల్లో మునిగిపోవడం వల్ల వాళ్ళు మొత్తం అంటే ఫుడ్కి కూడా నోచుకోలేకపోతారన్నమాట. అప్పుడు ఆ టైంలో ఓరగల్లు రాజైన ప్రతాప రుద్రుడు పన్ను కట్టమని దాన్ని కప్పం అనేవారంట అప్పట్లో. సో అది కట్టం అనేసి వాళ్ళకి లేఖలు సమాచారాలు పంపించడం జరిగిందంట. సో అది వాళ్ళు కట్టలేము ఇలా కరువు కాటకాలలో ఉన్నామనేసి చెప్తే వాళ్ళు వినిపించుకోకుండా యుద్ధం ప్రకటించారు. సో ఆ యుద్ధంలో పగిడిద్దరాజు అక్కడికక్కడే చనిపోతారు. తర్వాత ఈ సారలమ్మ గోవిందరాజు ఇద్దరు కలిసి యుద్ధం చేస్తుండగా గోవిందరాజు కూడా అక్కడే చనిపోతారు. తర్వాత మళ్ళీ ఈ సారలమ్మను ఎదుర్కోలేక వీళ్ళు వెనుక నుండి బాణాలు వదడం వల్ల ఆమె కూడా అక్కడికక్కడే చనిపోతారు. తర్వాత మెల్లిగా సంపెంగ వాగు అని ఉంటుందండి. అక్కడ దానికి దగ్గరలో జంపన్నతో కూడా యుద్ధం జరుగుతుంది. జంపన్న కూడా అక్కడే బాగా గాయాలు అవ్వడం వల్ల ఆయన సంపెంగ బాగు దగ్గరికి వచ్చి అక్కడ ప్రాణాలు వదులుతారన్నమాట. సో ఆ జంపన్న రక్తం సంపెంగ బాగులో కలవడం వల్ల ఈ సంపెంగ బాగుకు జంపన్న వాగు అని పేరు వస్తుంది. తర్వాత సమ్మక్క తల్లితోటి యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఆమెను అంటే డైరెక్ట్గా ఎదుర్కోలేక ఆమెను కూడా వెనుక నుండి బాణాలు వదలడం వల్ల ఆమె కూడా అంటే అక్కడ చనిపోరు. తను మెల్లిగా ఈ భూమిపైన అంటే మేడారంలో నా రక్తం పడితే రక్తంతోనే ఈ కరువు కాటకాల్లోనే ఉండిపోతుంది, ఇది పంటలు ఏం పండవు ఇక్కడ అనేసి భయంతో ఆమె ఏం చేస్తుందంటే ఆ గాయాలను గట్టిగా పట్టుకొని చిలకల గుట్టపైకి వెళ్ళిపోతుంది. సో అక్కడికి వెళ్ళాక ఆమె ఏం అంటే ఆమె కనిపించకుండా ఒక కుంకుమ భరణ కుంకుమ కనిపిస్తుంది అన్నమాట. సో అక్కడికి ఆమె వెళ్ళాక ఆమె వెనకాల ఈ ప్రతాప రుద్రుడు కూడా వెళ్తాడు సైనికులతో. అక్కడికి వెళ్ళి చూడగా ఆమె కనిపించదు, ఈ కుంకుమ కనిపిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది అన్నమాట ప్రతాప రుద్రుడికి. సో అప్పుడు ఇంకా మేడారంలో ఆమెకి పెద్ద జాతరని ప్రకటించి పెద్ద జాతరగా ఆమెను కొల్చుకుంటాడు. ఆమెకి కూడా ఈ ప్రతాప రుద్రుడు పెద్ద భక్తుడు అయిపోతాడు అన్నమాట. సో ఇది అండి నాకు తెలిసిన హిస్టరీ. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి, అలాగే మన ఛానల్ని అయితే ఆదరించండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మేమైతే ఫైనల్గా మేడారం రీచ్ అయినాం. మేడారం దగ్గర ఉన్న ఊరట్టం అనే ప్లేస్లో ఉన్నామండి మేము. లోపలికి వెహికల్స్ పోనివ్వలేదు. సో వీళ్ళంతా మా ఫ్యామిలీ లంచ్ చేసేస్తున్నారు. ఇంకా చాలా లేట్ అయిపోయింది, అంటే ట్రాఫిక్ ఉండే అన్నమాట వెళ్ళేటప్పుడు. ఇంకా ఈ వీడియోలో కనిపించలేదు లేకని మేమైతే వెళ్ళేటప్పుడు ఉండే వెహికల్స్ చాలా ఉండే. సో ఈ విధంగా లంచ్ చేసేసుకున్నాము, కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. మా ఫ్యామిలీ వాళ్ళంతా కాసేపు పడుకున్నారు. ఇంకా అంటే చాలా అలసిపోయి ఉండే, పిల్లలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా మా అత్తయ్య సమ్మక్క తల్లికి ఈ విధంగా విగ్రహం సిల్వర్ది చేపిస్తాను మొక్కుకున్నారంట. సో మా మొక్కు అన్నమాట ఈ విధంగా మొక్కుకున్నారు. తర్వాత ఇంకా మేము ఉన్న దగ్గర ప్లేస్ ఇదన్నమాట. ఈ ఓన్లీ యూట్యూబ్కే కాదు, మేము ప్లేస్ గుర్తుపెట్టుకోవడానికి కూడా యూజ్ అయింది వీడియో. సో ఇంకా జాతరలోకి వెళ్ళిపోతున్నాము. కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అయిపోయి జాతరలోకి వెళ్ళిపోయినాము. ఇంకా జాతరలో ఎలా ఉందనేది కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. మేమైతే ఇప్పుడు ఉన్న దగ్గర నుండి ఏమంటారు సమ్మక్క సార్లక్క గద్దెల వరకు వెళ్తున్నాము. మా మొక్కులు కూడా మధ్యలో ఏంటంటే తలనీలాలప్ప చెప్పేసి మా బాబుకి, తర్వాత గద్దెల దగ్గరికి వెళ్తామన్నమాట. సో అది కూడా మీకు ఈ వీడియోలో పాజిబుల్ అయితే చూపిస్తాను, ఎందుకంటే కొంచెం క్రౌడీగా ఉందన్నమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మేమైతే బుధవారం రోజు వెళ్ళామండి. అంటే మా సారలమ్మ సమ్మక్క వచ్చిన తర్వాతనే మొక్కులు పెట్టాలనుకున్నాం, కానీ మేము మా పిల్లలతో వెళ్ళాం కదా, పిల్లలు ఆగట్లేదు అనేసి, ఇంకా ఎండగా ఉంది అసలు అవ్వట్లేదు అనేసి ఇంకా సర్లే అని పెట్టేసుకుందాం మొక్కులు అనేసి వెళ్ళిపోయినాము మేము వెళ్ళిన రోజే. సో చాలా క్రౌడ్ ఉండే, అలాగే మేడారం రూపురేఖలంతా చేంజ్ అయిపోయింది. అసలు మేము చిన్నప్పుడు వెళ్ళేది చాలా బాగుండే, 2 కిలోమీటర్స్ అంట మేడారం గద్దలు. మేము ఆల్రెడీ ఇంకో 2 కిలోమీటర్స్ నడిచినాము అప్పటికే. సో ఇంకా 2 కిలోమీటర్స్ నడవాలి. సో వెళ్ళినాము, బట్ మేము వెళ్ళిన రోజు మేము మొక్కులు పెట్టినప్పుడు ఇంక అప్పటికీ సమ్మక్క సారలమ్మ రాలేదు గద్దెల వరకు. సారలమ్మ అంటే ముందు రోజు ఒక రోజు ముందే వస్తారు. ఎట్లా అంటే కన్నపల్లి దేవాలయం ఉంటుంది అక్కడ, అక్కడ నుండి సారలమ్మ
ని పెద్ద బందోబస్తుతో అంగరంగ వైభవంగా తీసుకొస్తారండి. అలాగే నెక్స్ట్ అంటే బుధవారం రోజు సాయంత్రం సారలమ్మ వస్తే గురువారం రోజు సాయంత్రం సమ్మక్క వస్తుంది. సారలమ్మ సమ్మక్క అక్క చెల్లెలు అనుకుంటారు, బట్ అది అక్క చెల్లెలు కాదండి. వాళ్ళు సారలమ్మ సమ్మక్కకి కూతురు అవుతుంది అనమాట. అదైతే అసలు చాలా చాలామంది అంటారు సమ్మక్క సారలక్క అక్క చెల్లెలు అంటే, కొన్ని సినిమాలలో అట్లా చూపిస్తారు కాబట్టి అదే నిజం అనుకుంటారు. బట్ కాదు, సమ్మక్క తల్లి సారలమ్మ బిడ్డ అనమాట. సో మేమైతే ఈ విధంగా జంపన్న వాగు దగ్గర ఇట్లా మొక్కుకొని స్నానాలు చేసేసుకొని గద్దెల దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. చాలా క్రౌడ్ ఉండే, అంటే వెళ్ళే రూట్స్ కూడా చేంజ్ అయిపోయినాయి కంప్లీట్గా. నార్మల్గా వెళ్ళినప్పుడు ఏమి ఉండదండి, మంచిగా ఈజీగా చూసేయచ్చు. బట్ జాతర టైంలో అంటే తల్లి బిడ్డ ఇద్దరు ఉంటారు, మంచిగా మొక్కులు పెట్టుకోవచ్చు అనేసి ఉంటుంది. సో అందుకే మేము జాతర టైంలోనే వెళ్తాము. మళ్ళీ ప్లస్ పాయింట్ ఏంటంటే మా అమ్మ వాళ్ళకి మేడారం జాతరకి చాలా దగ్గర ఉంటుంది, ఒక 25 to 30 kilometers అంతే ఉంటుంది అనమాట. సో మేమైతే వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉండే, బట్ ఓకే బాగానే జరిగింది. పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్లాల్సి వచ్చింది కొంచెం. ఇది సారక్క గద్దె, ఇందాక చూపించింది సమ్మక్క గద్దె అనమాట. సో దీని వెనకాల గోవిందరాజుని గద్ద ఉంటుంది. పగిడిద్దు రాజు అయితే పాము రూపంలో సమ్మక్క గద్దె దగ్గరే చెట్టులో ఉంటాడనమాట. నిజంగానే పగిడిద్దు రాజు కూడా వీళ్ళు రాకముందే గోవిందరాజుని తీసుకొస్తారు. పగిడిద్దు రాజు కూడా పాము రూపంలో వస్తాడంట, అది నిజమే అండి. ఎట్లాంటి ఏం పెట్టుకోవద్దు, నిజాలే ఇవన్నీ. కొన్ని కొన్ని నమ్మాల్సినవి కూడా ఉంటాయి. సో ఫైనల్గా మేమైతే మొక్కులు పెట్టేసినాము. ఇట్లా ఎదురు కోళ్ళు ఇట్లా కొలుస్తారో సంథింగ్ ఏదో అంటారు, అది కూడా చేసేసుకున్నాము. తర్వాత ఇంకా సర్కస్లో మా పిల్లలు ఆగలేదు, సర్కస్లోకి కూడా వెళ్ళిపోయినాము, కాసేపు ఎంజాయ్ చేసినాము. ఇంకా ఆకలిస్తుంది, చాలా దూరం నడిచినాము, కాళ్ళు గుంజుతున్నాయి అనేసి ఇంకా వెళ్ళినాము, రెస్ట్ తీసుకున్నాము తినేసి. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇప్పుడు ఇది. మా డాడీ ఇట్లా మేకని కోసుకోవడానికి మొక్కుకున్నారు. సో ఆ కార్యక్రమం కూడా అయిపోయింది. అయిపోయాక మా మమ్మీ ఇలా వంటలు చేసేసింది, ఫాస్ట్గా ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేసేసింది అనమాట. అది వేరే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మా మామయ్య అందరు ఎంజాయ్ చేశారు. తర్వాత లంచ్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇదంతా, లంచ్ చేసేసాము, కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మా ఈవినింగ్ అంటే గురువారం రోజు ఈవినింగ్ అలా ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం పిల్లలు ఆగట్లేదు అనేసి. ఇలా బ్యాగ్లన్నీ మళ్ళీ ప్యాక్ చేసేసినాము, ఇంకా వెళ్ళిపోయినాం అనమాట. సో చూసారుగా, ఇది మేడారం జాతర వ్లాగ్. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోనైతే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.